విజయరామ్ గారు, అయ్యా ఇప్పుడు ఈ వరి అనేది వేస్తున్నారు కదా, ఈ వరిలో ఎన్ని రకాలు ఉంటాయి, ఇది దీని దిగుబడి ఏంటి, దీనికి ఎలాంటి మీరు మన ఇప్పుడు ఎరువులు వాడకుండా దీనికి మన ఇప్పుడు గోమయం ఏ వాడతారా, అంటే ఇప్పుడు ఘన జీవామృతం ద్రవ జీవామృతం ఏం వాడతారు, వీటికి ఇంత దిగుబడి బాగుంది? దుక్కి దున్నే సమయంలో ఘన జీవామృతం ఎకరానికి 200 కేజీలు వేస్తామండి. తర్వాత నాట్లు పెట్టిన 15 రోజుల తర్వాత నుంచి నాట్లు అయిన తర్వాత జీవామృతం ఇస్తాము. ఇంకా ఎప్పుడు నేమాస్త్రం అనేది మనం ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు నేమాస్త్రం వాడతాం చేస్తాం. కానీ ఈ విత్తనం ఏదైతే ఉందో ఇది 6 నెలల పంట. ఇది ఏ రకం అనేది, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఇది మాపిల్లె సాంబా అండి, 6 నుంచి 7 నెలలు పట్టుద్ది. మాపిల్లె సాంబా 210 రోజుల పంట, నాట్లతో కలుపుకుంటే 210 రోజులు దిగుబడి వచ్చేస్తుంది. లేటు ఈ పంట ఎవరు పండించట్లా. ఎందుకేనండి, ఈ పంట కాలం అంటే సాధారణంగా 6 నెలలు పంట కాలం, ఖరీఫ్ అండ్ రబీ చూసుకుంటే 6 నెలలు కదా. ఇది 7 నెలలు అలా పడుతుంది. ఇది 7 నెలలు పట్టేసరికి దీని మీద ఇంకెవరు దృష్టి పెట్టరు, ఎందుకంటే పక్షులు తినేస్తాయి. ఈ టైంలో కోతలన్నీ అయిపోతాయి. కోతలైనప్పుడు పక్షులు దాడి దీని మీద ఇది మామూలుగా మీకు 13 బస్తాల నుంచి రాదు. ఎకరానికి 13 బస్తాలు తక్కువ, దాంట్లో పక్షులు కనీసం 2 బస్తాలు తినేస్తాయి. మనం ఈ మన వీటి వల్ల ఎంత పెరిగే అవకాశం ఉంది దీని వల్ల? వీటి వల్ల దిగుబడి అయితే అండి మీకు 15 నుంచి 16 బస్తాలకు మించి రాదు ఇది. కానీ ఏంటంటే ఇది చాలా విలువైన పంట. ఇది దీని గొప్పతనం ఏంటంటే మాపిల్లై సాంబా. ఇది ఇప్పుడు సిటీలో చాలా మందికి ఈ ఒత్తిడి వల్ల కానీ, జీన్స్ ప్యాంట్లు వాడటం వల్ల కానీ, అండర్వేర్స్ టైట్ కానీ, ఆహార అలవాట్ల వల్ల కానీ, నాన్ వెజ్ ఈ కోకో కోలా ఇవన్నీ తాగడం వల్ల, ఒబెసిటీ వల్ల వాళ్ళకి సంతానం కలగట్లేదు, వీరి కణాలు లేవు. అవును, చాలా మందికి తగ్గింది, ఇప్పుడు పర్సంటేజ్ తగ్గింది. ఇది 5 కేజీలు తింటే ఏ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్లకుండా మీకు అమ్మాయి కన్సీవ్ అయిపోద్ది పక్క. ఇప్పుడు 25 మంది మా దగ్గర అయ్యారు. వెరీ గుడ్. మనం డాక్టర్లం కాదు, మా పిల్లల సాంబా ఈ రకం కనుక మనం తింటే ఫెర్టిలిటీ ఆటోమేటిక్ గా పక్క. ఇది అనాదిగా ఉన్నది. ఇది ఇప్పుడు ఇది కృష్ణమూర్తి గారిని తమిళనాడులో ఉన్నారు, ఆయన కాలం చేశారు, ఆయన ఇచ్చారు ఈ విత్తనం. ఇది మన ఏ రాష్ట్రాల్లో మన ఇప్పుడు ఏపీ గానీ తెలంగాణలో పండిస్తున్నారంటారా రైతులు? తక్కువ మంది చేస్తున్నారండి, చేస్తున్నారు, మా దగ్గర పట్టుకెళ్ళారు. కానీ అదే ప్రాబ్లం ఏంటంటే దిగుబడి తక్కువ ఒకటి, రెండోది వచ్చేసి 6 నెలల నుంచి 7 నెలలు అవుతుంది. సరికి ఆ టైంలో కోతలు అన్ని కోసేస్తున్నప్పుడు ఊర్లో ఏ పంట ఉండదు, పక్షులు దీని మీదకి ఎక్కువ వస్తాయి, వచ్చినప్పుడు దిగుబడి తగ్గుతుంది. ఆ కారణంగా ఇట్లేదు. కానీ అసలు నిజంగా ఇప్పుడు హైదరాబాద్లో 8 కిలోమీటర్ల దూరంలో 75 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. అవును, వాళ్ళ దగ్గరికి డబ్బులు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు గ్రామాల్లో వీళ్ళ సంఖ్య పెరుగుతుంది, యువకుల సంఖ్య. మొన్న మేము ఒక ఊర్లో తెలంగాణలో ఒక ఊర్లో మేము ఒక సెమినార్ ద్వారా తెలుసుకుంటే మహిళా రైతులు వచ్చారు, 133 మంది గ్రామాల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పిల్లలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు రైతులు ఇప్పుడు మిత్తం మన ఏపీ కానీ తెలంగాణ కానీ రైతులు ఈ వరి వేస్తున్నారు, కానీ వీళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ఈ ధాన్యం అమ్ముకోవాలన్నా చాలా మన రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగడం, తప్ప వాళ్ళు పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం ఒక ఎత్తు అవుతుంది. వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి వాటిని మనం ఈ వరి వంగడాలని వేస్తే కనుక మన ఇప్పుడు ఈ జీవామృతం వీటి వల్ల వేస్తే వాళ్ళకి పెట్టుబడి కూడా తగ్గుద్ది, దిగుబడి ఎలా ఉంటుంది? మీరు చెప్పే ఈ మన ప్రకృతి వ్యవసాయం ద్వారా వెళ్తే రైతులకు దిగుబడి, మన మామూలు ఎరువులు వాడితే దిగుబడి ఎలా ఉంటుంది, మన నేచురల్ ఫార్మింగ్ మన ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తే దిగుబడి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి, మనం ఎన్ని పంటలు వేసుకోవచ్చు దాని మీద మీరు? అంటే అండి ఇప్పుడు కెమికల్తో పండించే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుబడికి ఈ రసాయనాలకు 10,000 రూపాయలు ఖర్చు పెడతారు ఎకరానికి. దేంట్లో 30 ఎకరం ఎకరం 30 బస్తాలు పక్క వస్తాయి, 30 వస్తాయి, కొన్ని 35 కూడా వస్తాయి. సరే మనం 32 అనుకున్నా సరే దీంట్లో 10,000 రూపాయలు తీసేయాలి. తీసేస్తే అవన్నీ పెట్టుబడి పెట్టినాయి కదా, ఆ డబ్బులు ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఇచ్చినప్పుడు ఇంకా మనకి 22 అంటే బస్తా మనం ఇప్పుడు 1,000-1,500 అనుకున్నా, 1,000 రూపాయలు అనుకున్నా 10 బస్తాలు తీసేయాలి అంటే 22 బస్తాలు. మీకు మొదటిసారి ఈ విధంగా చేస్తేనే 18 బస్తాలు వస్తాయి కొన్ని రకాలు. అంటే మీకు ఇంకా 2-3 బస్తాలు 19, 20, 22, 24 బస్తాలు తేడా వస్తుంది దానికి దీనికి. ఓకే,
మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఓకే, వీళ్ళకి అసలు ఇప్పుడు అది అమ్ముకుంటే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందండి సంవత్సరానికి? అంటే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఈ అవగాహన అనేది ఇంకా 10 ఏళ్ళు చేస్తే ఎంత స్థాయికి వెళ్తామో అది ఈ సంవత్సరమే వచ్చేసింది. అందరూ రెసిస్టెన్స్ కోసం న్యూట్రిషన్ ఫుడ్ అంటాం, ఇలాంటి మాటలు అందరికీ అర్థమైనాయి. ఇప్పుడు ఇలాంటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు వరద బాధితుల్లాగా. దీనికి ఇప్పుడు మనం లోకల్ మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి. వీళ్ళందరూ నగరాలకు వచ్చి అమ్మటం కాదు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా లేరు, వాళ్ళకు కూడా చాలా లోపాలు ఉన్నాయి. అందుకని ఇవి స్థానికంగా అమ్ముకుంటాకి వాళ్ళు ఎక్కడికెక్కడ ప్రకృతి వ్యవసాయ క్షేత్రము, దేశీయ విత్తనాలతో సేద్యము అని బోర్డులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక షాప్ నిర్మాణం చేసి మనం వ్యాపారం చేస్తుంటే షాప్కి ఒక బోర్డు ఉంటుంది కదా, మీ పొలానికి ఒక బోర్డు ఉండాలి. అలా ఊర్లో పెడితే ఆ ఊర్లో లోపం ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. రైతు అనేవాడు పండించడమే కాదు, అవగాహన కూడా పెంచుకోవాలి, నలుగురికి అవగాహన కూడా పెంచాలి. అలా అలా ఎప్పుడైతే ఆ విజ్ఞానాన్ని పెంచాడో ఈయన ఆరోగ్యం బాగుపడుతుంది, ఆర్థికంగా కూడా వెసులుబాటు అవుతుంది. సో ఇప్పుడు మనం రసాయనాలు వాడే దానికన్నా మనం ఈ నేచురల్ ఫార్మింగ్ ద్వారా అయితే రైతుకు దిగుబడి కూడా ఎక్కువే వస్తుంది. అంటే మొదటి సంవత్సరం 18 బస్తాలు, తర్వాత పెరుగుద్ది. ఇప్పుడు నాకు 35 బస్తాలు వచ్చాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎకరానికి 35 బస్తాలు కొన్ని రకాలు. ఇప్పుడు మరి వాళ్ళు ఎప్పటి నుంచో 30-35 బస్తాలు వాడుతున్నారు, 10,000 రూపాయలు రైతులు కంపెనీలు కడుతున్నారు. అలా కట్టకుండా మీకు మొదటి సంవత్సరం 18 బస్తాలు వచ్చినప్పుడు 4 బస్తాలు ఏదైతే అది ఎక్కువ వస్తుంది అనుకున్నావు, ఆరోగ్యమే వస్తుంది కదా. మీరు ఇంట్లో టాబ్లెట్స్ ఉండవు. దీంట్లో ఏంటంటే మీకు ఫైబర్ ఉంటుంది, తర్వాత విటమిన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటాయి. దాంట్లో ఓన్లీ కార్బోహైడ్రేటే, ఫైబర్ ఉండదు. ఫైబర్ ఉండదు ఉండదు ఉండదు. సైంటిస్టులు తయారు చేశారు, దిగుబడి కోసం తయారు చేశారు. దానికి దిగుబడి పెంచడానికే వస్తుంది కానీ ఈళ్ళు వాల్యూస్ ఉండవు. సో మనం ఇది వేసుకుంటే కనుక మన దిగుబడి పెరుగుతుంది, ప్లస్ ఆరోగ్యం వస్తుంది మెయిన్. అది విజయరామ్ గారు, ఇప్పుడు మనం వరి పండిస్తున్నాం, రైతులకి దాని మీద దిగుబడి అది రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మధ్యలో అంతర పంటలు, అంటే వరి మీదే కాకుండా వేరే అంతర పంటలు వేసుకుంటే రైతులకి ఎలా దిగుబడి వస్తుంది? వరి కాకుండా మిగతాది మన పసుపు అని అల్లం అని ఇలాగ అరిటి అని ఇలాంటివి వేసుకుంటే మనకి రైతులకు దిగుబడి మనకి వేరే రూపంలో కూడా, వరి రూపంలో కాకుండా వేరే రూపంలో కూడా వస్తే ఎలా ఉంటుంది? దాని అంతర పంటల మీద ఎలా ఉంది దిగుబడి, ఎలా ఉంది, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీని మీద? ఇప్పుడు ఇది చాలా అవసరం అండి మీరు వేసిన ఈ ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వరి అనేది ఎక్కువ పండిస్తున్న పంట. ఇది మన జనాభా అవసరాలకు మించి పండిస్తున్నాం. అంటే 3 సంవత్సరాలకు సరిపడే అంత నిల్వలోనే మన దగ్గర, మన సమాజం మొత్తానికి కావాల్సిన రోజు 3 పూట్ల తినడానికి 3 సంవత్సరాలు సరిపడే నిల్వలు వరి ఉంది. దీని వరిని తగ్గించి మన మన ప్లేట్లో వరి కాకుండా ఇంకా వేరే ఏమున్నాయి అంటే పప్పులు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి. అవన్నీ మన పొలంలో పండించాలి, బయట నుంచి తెచ్చుకోకూడదు ఏది. దీనికి మీరు దిగుబడి గురించి ఆలోచించొద్దు. దీంట్లో ఏంటంటే 50/50 ఒక నమూనాని మీరు ఏ భూమిలోనే తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం వ్యవసాయ భూమిలోనే కాదు, నగరాల్లో 1,000 గజాలు ఇల్లున్నా, 500 గజాలున్నా, 250 గజాల్లో ఈ నమూనా ఒకటి తయారు చేసుకుంటే మీకు 81 చెట్లు వస్తాయి. 81 చెట్లు, కొన్ని 100 మొక్కలు వస్తాయి, కొన్ని 100 అంటే భూమి లోపల వచ్చేవండి. భూమి లోపల వచ్చే మనకి అల్లం వస్తుంది, పసుపు వస్తుంది, చామగడ్డ, ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్, అన్ని వేసుకోవచ్చు, ముల్లంగి, ఇవన్నీ మీకు లోపల వచ్చే పంటలు, కంద, పెండలం, ఇవన్నీ ఒక 10 రకాలు మీకు భూమి లోపల వస్తాయి. భూమి పైన వచ్చేవి ఆకుకూరలు, కూరగాయలు, మిర్చి, ఇవన్నీ పైన వస్తాయి. ఎంత భూమి నుంచి 1 అడుగు 2 అడుగుల ఎత్తులో అక్కడి నుంచి పైకి మీకు ఇంకా దీంట్లో కందిపప్పు వస్తుంది సాళ్ళలో వేసుకుంటే. తర్వాత 11 రకాల పళ్ళ చెట్లు వస్తాయి 50/50లో. దీంట్లో 20 వచ్చేసి అరటి వస్తాయి, 16 బొప్పాయి, 36 మునగ, ఇవన్నీ కలిపితే 72, 9 రకాల పళ్ళ చెట్లు, 81 రకాల చెట్లు వస్తాయి అంతర పంటలు. దీని వయసు 3 సంవత్సరాలు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదంతా రేపు ఫిబ్రవరి వస్తే 3 సంవత్సరాలు. ఇది ఎందుకు చేసుకోవాలంటే ప్రస్తుతం భవిష్యత్తు సమాజంలో పోషక లోపాలతో పుట్టేవాళ్ళు ఎదుగుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ అన్నింటికి కూడా ఆటిజం కూడా మన భారతదేశంలో పెరుగుతున్నారంట.
దుత్తిమాన్యం. ఇది అమెరికాలో 100కి 5గురు ఉంటే ఇండియాలో 100కి 2 ఉంటున్నారంట. అంటే మన తినే ఫుడ్ వల్ల ఇలాంటి జరుగుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుందండి. గర్భిణీలు భర్తలతో అంటే భార్యాభర్తలు సంఘర్షణ జరిగినప్పుడు కూడా దీని ప్రభావం ఉంది అనేది ఒకటి సర్వే చెప్తుంది. రెండోది ఆహారం ద్వారా, ఆహారం, ఈ రెండు కారణాలు. అందుకని ఇలాంటి భోజనం తింటాకైనా మనం పండించుకోవాలి. ఇది అంటే ఒక అడవిని తయారు చేసుకోవటం. ఇది మీరు చూసారు కదా, ఇంత థిక్ ఫారెస్ట్, ఇది ఎకరంలో 4వ వంతు. ఇది మీరు చూస్తున్నది ఎంత మనం పెట్టుబడి ఎంతవరకు పెట్టచ్చు? పెట్టుబడి ఏమి లేదండి. పెట్టుబడి ఏంటంటే దీంట్లో కాలువలు నిర్మాణం చేయాలి. ఇది మొక్కకి మొక్కకి ఎటు చూసినా 6.5 అడుగులు వస్తుంది గ్యాప్ మధ్యలో. అదే 60x60 పెట్టాం అనుకోండి, 7.5 ఫీట్ వస్తుంది ఏదైనా మొక్కకి. ఇప్పుడు మీరు మొక్కకి ఈ మొక్కకి 6.5. దీంట్లో మీకు నీడని వచ్చే పంటలు, నీడలు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు భూమి లోపల అయిపోయినాయి కదండి, పైన అల్లం పసుపు ఇంత నీడున్నా సరే మీకు వస్తుంది పంట. ఈ విధంగా మనం ఇక్కడ ప్రతి ఇంచు నుంచి ఆదాయం తీసుకోవచ్చు. ఇంకా కలుపు రాదు. రెండు, ట్రాక్టర్ అవసరం లేదు. ఇంకా దీంట్లో ట్రాక్టర్ రాదు, రాదు కదా, ట్రాక్టర్ రాదు. ఇంకా మనం అరటి అనుకోండి, 500 సంవత్సరాలు వస్తుంది ఒకసారి మనం నాటితే. 500 సంవత్సరాలు మన మన పిల్లలకు అప్పచెప్పేసి వెళ్ళిపోయి ఇలా ఇలా చేసుకోమంటే అరటి మాత్రం ఇంకా అది వస్తానే ఉంటది. అది యాజమాన్య పద్ధతులు చెప్పాలి. అన్ని పిల్లకలు ఉంచకుండా పువ్వు వచ్చిన తర్వాత ఒక పిల్లకి నచ్చపెట్టాలి. మీరు చూడండి గెలలు ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఎంత సైజ్ వచ్చింది చూడండి. ఇది తెలంగాణలో రావు ఈ వెరైటీ అంటారు. మరి ఎన్ని రకాలు ఉంటాయండి అరటిలో? అరటిలో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఒక 4 రకాలు ఉన్నాయి. నేను వీటి మీద ఇప్పుడు వరిని 400 చేశాను కదా, ఇప్పుడు అరటిని కూడా 400 రకాలు చేస్తాను. 600 రకాలు తిరువనంతపురంలో ఒక ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన రమ్మన్నారు. ఒక 50 వెరైటీస్ ఫస్ట్గా తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఇప్పుడు వరి విత్తనం ఎలా ఇచ్చామో ఇలా దీన్ని కూడా మనం స్ప్రెడ్ చేసామనుకుంటే రైతులకు ఇచ్చి వాళ్ళ చేత నాటించి అలా చేయాలి. దీనికి మనం ఈ మన గోమయం కానీ ఇలా ఈ మన జీవామృతాలు నెలకు ఎన్నిసార్లు దీని మీద మనం పిచికారీ చేయొచ్చు? ఇది నాకు తెలిసి 15 రోజులకు 20 రోజులు ఒకసారి చేస్తున్నారండి. జీవామృతం, ఘన జీవామృతం, గోకూపామృతం చేస్తున్నారు. మల్చింగ్ ఏదైతే ఉందో మల్చింగ్ ద్వారా మనకి మాయిశ్చర్ రిటైన్ అవుతుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు వరి మీద ఎక్కువ రకాలు పండిస్తున్నాం విత్తనం కోసం. 120 రోజులు పంట కాలమే తక్కువ ఉన్నాయి మన దగ్గర, ఆ ఆటల కోసం పండించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల రబీలో కూడా వరి వేయాల్సి వస్తుంది, దానికోసం తక్కువ పంట కాలం ఎక్కువ రైతులకు ఇచ్చే పనిలో ఉన్నాం. మనం కనుక యంత్ర పంటలు కనుక వేసుకుంటే మన రైతుకు దిగుబడి పెరిగే అవకాశాలు, దిగుబడి, ఆదాయము, ఆరోగ్యం అండి. దానికోసమే మంచి అయ్యి పసుపెట్టి ఉండి పసుపు అల్లం మనకి ఒక్కొక్కలా మన ఎంతకి అండి. మన ఈ నేచురల్ ఫార్మింగ్ ద్వారా మన దగ్గర మన ఎంతకి అమ్మచ్చు అంటారు? ఒక్కొక్కల అరటికెల్లో 4 రకాలు అంటున్నారు. పసుపు, ఇది పచ్చిపసుపు. ఇది మనం కూరల్లో కూడా వండుకోవచ్చు, కూరలాగా. మీరు చెప్పినారు పసుపు పచ్చడి కూడా అంటున్నారు. పసుపు పచ్చడి, పసుపు కూర కూడా చేస్తారు. చేస్తారు, క్యారెట్ లాగా దీన్ని తీసి పసుపు కూర చేస్తారు. సంవత్సరంలో ఒకసారి ఫిబ్రవరి మార్చి ఈ లోపు తింటారు ఒకసారి. ఇది అంటే నిజానికి ఇది ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎక్కువ తింటారు. ఉత్తర భారతీయులు మన సైడ్ మీరు అన్నట్టు పసుపు పచ్చడి పసుపు కూర అనేది తక్కువ తక్కువ. కానీ ఇది నేను తిన్నాను, మన మా దగ్గర వాళ్ళు ఉన్నారు కాబట్టి తిన్నాను. వేడి కాదు ఇది, వేడి కాదు. ఇది కంద, కంద. ఇది దగ్గర దగ్గరగా 4-5 కేజీలు ఉంటుంది. ఇది ఇది మనకి వీటిలో వచ్చే నీడని వచ్చే పంటలు ఇవి. ఇంత థిక్గా ఉన్నా సరే ఈ నీడని వచ్చేది. మనం ఇలాంటి కనుక వేసుకుంటే కనుక రైతులకి దిగుబడి కానీ ఆదాయం రూపంలో ఏం ఇబ్బంది ఉండదు. ఆదాయం ఉంటుంది. 360 రోజులు ఏది కొనుక్కోవట్లేదు. ఏది కొనుక్కోవాల్సిన పని లేదు మనకి. అన్ని పోను కూడా మనకి ఆదాయం. బజార్లో అన్ని కూడా కల్తీతో ఉన్నాయి, విషంతో ఉన్నాయి. డబ్బులు అయితే ఉన్నాయి కానీ మంచి వస్తువు, ఆరోగ్యం లేదు, మంచి వస్తువు లేదు బజార్, మంచి వస్తువు లేదు. అందుకనే ఇది మనం కల్చర్ లో భాగం అవ్వాలి. ఈ 50x50 అనేది మన యొక్క కల్చర్ లో భాగం. 500 గజాలు ఉన్నా 250 గజాలు ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. చేసుకుని 250 గజాలు వేసుకోవాలి. వేసుకోవాలి ఇది అలా పట్టణాల్లో, గ్రామాల్లో, నగరాల్లో మూడు చోట్ల చేయొచ్చు. వ్యవసాయ భూమిలో చేయొచ్చు. వ్యవసాయ భూమిలో కూడా చేయొచ్చు. ఇది ఈ పసుపు, మీరు అన్నట్టు కంద, ఈ శనగదుంపలు ఇలాంటివి కూడా లోపల పంటలు వేసుకోవచ్చు. పైన అయితే మళ్ళీ అరటి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇది ఎకరానికి 3 లక్షల రూపాయలు ఆదాయం దీని మీద. దీని మీద అంటే మేము పెట్టింది 0.25 ఎకరం. ఇది ఎకరం చేసుకుంటే 3 లక్షలు. ఎక్కడికి పోవు, ఎక్కడికి పోవు. లోకల్ మార్కెట్ అమ్ముతేనే, లోకల్ అమ్ముకుంటే మనకి. మీరు నగరానికి వెళ్ళి అమ్ముకుంటే ఇంకో 1 లక్ష రూపాయలు వస్తుంది. ఎకరానికి 3 లక్షలు ఎక్కడికి వెళ్దు రైతులకి? వెళ్ళండి. సో అంటే మన వరితో పాటు ఇది కూడా వేసుకుంటే రైతులకి ఆదాయం ఉంటుంది. నెక్స్ట్ పెట్టుబడిని తక్కువ, 0
బేస్డ్ అంటే ఇది వ్యవసాయం రెండు అంటారు. కారణాలండి. భూమి తాపానికి గురవుతుంది. ఆ వరి మొక్కల్లో పక్షుల నివాసం ఉండలేవు. వరి వరి మొక్కలు వరి మొక్కలు కుదరదు కదండి. గూడు కట్టుకోలేదు, ఇక్కడ గూడు కట్టుకుంటుంది. పక్షులు ఎన్ని ఉంటే ఈ భూమి మీద విత్తన సంపద పెరుగుద్ది, భూమి కూడా సామర్థ్యం పెరుగుద్ది, పెరుగుద్ది, విత్తనాలు స్ప్రెడ్ అవుతాయి. విత్తనాలు స్ప్రెడ్ అవుతాయి మెయిన్ థింగ్. స్ప్రెడ్ అయింది అనుకోండి, మొక్కలు చెట్లు అయితేనే వర్షాలు పడతాయి. ఆ చెట్లు అవుతాయికి పక్షి కావాలి. పక్షి కావాలంటే 5-లేయర్ మోడల్ గూడు కట్టుకుంటాయి. వరి చేలు గూడు కట్టుకోలేవు. అందుకని వరిని మనం ఒక అది ఒక పచ్చని ఎడారి, అది మనం అనుకుంటున్నాం కానీ ఆంధ్ర వాళ్ళు బాగా పచ్చగా పంటలు పండిస్తారంటాం కానీ ఇది విధ్వంసం. ఇప్పుడు మన రైతులు అంటే మన దేశంలో కావలసిన వరి కన్నా ఎక్కువ పండిస్తున్నారు అంటున్నారు వరి మీద. ఇప్పుడు రైతుల్లో మనం వరి కాకుండా ఇలాంటి పంటలు పండించాలని మీరు సదస్సులు కానీ ఇలాంటి రైతులను ఎడ్యుకేట్ చేస్తున్నారా మిగతా రాష్ట్రాల్లో కూడా? రాబోయే 10 ఏళ్లలో పూర్తిగా ఈ 5-లేయర్ మోడల్ మీద నేను ప్రచారం చేస్తున్నాను. పాలేకర్ సిద్ధాంతాలు అందరికి తెలిసిపోయినాయి, రాజీవ్ దీక్షిత్ విషయాలు అందరికి తెలిసిపోయినాయి. ఇంకా వీళ్ళ గురించి చెప్పడం కన్నా ఈ 5 లేయర్ అనేది విధిగా ప్రతి వాళ్ళ మెట్టలో మాగాణల్లో ఇది చేయాలి. మనం ఎలాంటి భూమిలోనో ఇది మనం చేసుకోవచ్చు, ఏ భూమిలో ఏ భూమిలోనే చేసుకోవచ్చు. తర్వాత స్వాముల దగ్గర చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎక్కడైతే గణపతి సజ్జన స్వామి ఉన్నారు, స్వామివారు బాగా అర్థం చేసుకున్నారు. అలాంటి ఆశ్రమాల్లో కూడా కృష్ణమఠంలో జరుగుతుంది, ఉడిపిలో, ఇలా అన్ని చోట్ల కూడా జరిగితే అప్పుడు స్వాములే దీన్ని చూసిన తర్వాత భక్తులకు ప్రచారం చేస్తారు. ఓకే, ఏది కొనక్కర్లేదు, ఇది ఒక సూపర్ మార్కెట్ అండి. వీటితో తయారు చేసి ఆహారాలు వడ్డిస్తారు, ప్రసాదాలు పంచుతారు. సో ఆటోమేటిక్ గా అందరిలో ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. విజయరామ్ గారు, ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, మనకి ఇక్కడ ఇదేం సార్ ఇది, ఈ పుట్ట? ఇది చెదల పుట్ట అండి. ఇది ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే ఇది పెద్ద సర్టిఫికేట్ అండి. అంటే మన మామూలుగా రసాయనాలు వాడే దాంట్లో ఇలాంటి ఫామ్ అవ్వా? అస్సలు రావండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే దాంట్లోనే ఈ ఫామ్ అవుతాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనే? ఇది అదే చెప్తాను అండి, వైవిధ్యం అండి. ఏ జీవిని చంపట్లేదు మనం అని చెప్తాకి ఇది నిదర్శనం. నిదర్శనం, వెరీ గుడ్. తర్వాత వర్షపు నీళ్ళు భూమిలో ఇంకించే పని చేస్తుందండి. ఇంకోటి చెద అనేది చాలా ప్రమాదం అంటారు. అవును, చెద వల్ల పంటకి నష్టం లేదు. చెద వల్ల పంటకి నష్టం లేదు ఎలాగంటారు? అది ఎండిపోయిన కొమ్మనే తిని మట్టిలో కలుపు. ఓకే, పుస్తకాలు తింటది కాబట్టి మనం పుస్తకాలు ఇళ్లలో చూసాం కాబట్టి ఆ భయం మనకి ఇక్కడ ఉంటది. కానీ అది ఎండిన దాన్ని మట్టిగా మార్చే పని చేసి పక్కన వీటి మీద అటాక్ అవడం అలాంటి ఏముంది? ఆ చెట్టు చచ్చిపోవాలి, చచ్చిపోవాలి, ఇది బాగానే ఉంది, బాగానే ఉంది కదా. జీవం లేని దాన్ని అది మట్టిగా మార్చే పని చేస్తే భగవంతుడు పంపించాడు. మనం పుస్తకాలు తింటుంది కాబట్టి అది ఇక్కడ చెడ్డది కాబట్టి దీన్ని కూడా మనం ఈ భూమిలో చెడ్డదాని కింద చూడకూడదు. దీని వల్ల కూడా లాభాలు ఉన్నాయి. లాభాలని ఇది వేరే వాళ్ళకి అర్థం అవటానికి కెమికల్స్ వాడుతున్నారా లేదా అంటే నిదర్శనం ఇది. తర్వాత ఇది సబర్మతి గారి ఆశ్రమంలో వెంకటరెడ్డి గారి దగ్గర 12 అడుగులు ఉంటుంది. ఇదే సేమ్ 12 అడుగులు అంటే వాళ్ళు 40 ఏళ్ళు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం. ఇది నాకు 7 ఏళ్ళకే ఒక 3 అడుగులు వచ్చింది. 12 అడుగులు ఉంటుంది అది ఆ శివలింగం లాగా. అందుకని ఎవరు కూడా చెద పుట్టలు అంటే చాలామంది గరజీవామతలు పుట్టమని అంటే దీని పుట్టమని వాడారు. ఇది దాని ఇల్లు, దీన్ని మనం ఏమీ చేయకూడదు. అలాగే తేనెటీగలు వస్తాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో. ఈ తేనెటీగల్ని పొగపెట్టి ఆ తేనెని మనం తినకూడదు. తేనె మన ఆహారం కాదు, తేనెటీగల ఆహారం. భగవంతుడు దాని పాలినేషన్ కోసం చాలా దూరం ప్రయాణం చేపిస్తాడు. 18 కిలోమీటర్లు తిరుగుద్ది ఒక తేనె తీగ. దాని మనం బతకటానికి మన ఉనికిని కాపాడుకోవటానికి భగవంతుడు దాన్ని తయారు చేశాడు. మనమేమో దాని ఆహారం మనం తింటే అది చపాతి తిందు అన్నం తినలేదు. అందుకని అవి అంతరించిపోతున్నాయి. తేనె అనేది ఒకప్పుడు ఆయుర్వేదంలో దానికి ఒక ప్రాధాన్యత ఉంది. కానీ అది ఏంటంటే వెళ్ళేటప్పుడు కొంత వదిలేసి వెళ్ళిపోతుంది తేనె తొట్టెలో. అది మనం తీసుకోవాలి, అది వైద్యానికి ఉపయోగిస్తారు. అందుకే దాన్ని పిండుకొని తింటాం కాదు. అసలు వేరే ఇంటికి మీదకి వెళ్ళి మనం దాడి చేసి తింటాం, ఇది అనాగరికం కదా. అది కష్టపడి 18 కిలోమీటర్ల దూరం తిరిగి ఒక బిందువుని తయారు చేస్తుంది. అది మనం పిండుకుని తింటాం అనేది అదే తినాలి. అందుకని తేనె చాలామంది చెప్తూ ఉంటారు తేనె రసం తాగమని, తేనె నిమ్మకాయ తాగమని. ఒకప్పుడు ఈ భూమి మీద చెట్లు ఎక్కువ ఉండే కాబట్టి అప్పుడు అలా జరిగిండొచ్చు. ఇప్పుడు మనుషులు ఎక్కువయ్యారు, మనుషులు ఎక్కువైతే వర్షాలు పడవు, చెట్లు ఎక్కువైతే వర్షాలు పడతాయి. అందుకనే తేనె దాన్ని మీరు ఎక్కడి నుంచి అందరూ మానేయాలి. ఆ ప్లేస్లో బెల్లమును నిమ్మకాయ రసం కలుపుకుని తాగండి, కానీ తేనెని మాత్రం ఎవరు తాగకూడదు. నిజమైన ప్రకృతి ప్రేమికులు ఎవరు కూడా తేనెని ముట్టుకోరు. ఓకే ఓకే. సో మనకి ఇలాంటి వాటి వల్ల మనకి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇలాంటి అనేది ఏర్పడడం సహజం, దీన్ని మనం కాపాడుకోవాలి.
దీని వల్ల కూడా లాభాలు ఉన్నాయి. ఖచ్చితంగా వర్షం నీళ్ళు దాచిపెట్టుద్ది అది. మనకు మామూలుగా రసాయనాలు వాడే దాంట్లో మాత్రం ఇది ఇలాంటి ఎక్కడ కనబడదు. ఎక్కడ ఉండవు, ఎక్కడ ఉండవు. కానీ చాలా మంది అపోహ ఉంది. కానీ మీ ఇప్పుడు మీరు దాన్ని నివృత్తి చేశారు. ఎన్ని ఉంటాయండి ఆవులు మొత్తం? నాకు 100 ఆవులు ఉన్నాయండి. కృష్ణా జిల్లాలో 50, ఇక్కడ వికారాబాద్ లో 50. ఒక 50 మొత్తం 100 ఉంటాయి. 100 ఆవులు. వీటి నుంచి మనం జీవామృతాలు ఇవన్నీ తయారు చేసి మనం పొలంలో జీవామృతం, ఘనజీవామృతం, తర్వాత గోకృపామృతానికి, తర్వాత ఆవు నెయ్యి. అంటే మా దూరం కాబట్టి మాది 100 కిలోమీటర్లు కాబట్టి పాలు ఇక్కడే కాసి పెరుగు తీసి వెన్న చిల్లికి నేను ఆవు నెయ్యి కూడా ఇక్కడ మనం తయారు చేస్తాం. తయారు చేస్తాం. ఉన్నట్లు ఎక్కువ గిర్ ఉన్నాయండి, ఒంగోలు ఉన్నాయి. ఇది ఇక్కడ లోకల్ బ్రీడ్ అండి. దేవిని అంటారు ఇది. దేవిని, దేవిని, దేవిని జాతి జాతి. ఇది కూడా మంచి బ్రీడ్ అండి. ఇది మూపురం చాలా హైట్ ఉంటుంది. పాలు కూడా ఒకప్పుడు ఒక 50-60 ఏళ్ళ క్రితం కూడా నగరానికి పాలు ఇవే అండి, 10 లీటర్లు ఇచ్చేవి. ఓకే, అవి ఇప్పుడు అన్ని సంతత పోయింది. మంచి బ్రీడ్ అండి. సేద్యానికి కూడా బాగా పనిచేస్తాయి. మగవి మన ఒంగోలు అంత హైట్ ఉంటాయి. ఈ లోకల్ బ్రీడ్ పెంచాలని నెక్స్ట్ టైం ఇవన్నీ పెంచాలండి. అందరూ గిర్రలు తెచ్చుకోలేరు కదండి. గిర్రలు తేవడం కూడా మంచిది కాదు. స్థానికంగా ఉన్నట్లని కాబట్టి ముందు తెలియక ఏమి చేసేసాం. కానీ దేవుడు ఒక ప్రాంతానికి ఒకటి ఇచ్చాడు. అక్కడ మల్నాడు గిడ్డ. అది మల్నాడు, మల్నాడు గిడ్డ, మల్నాడు గిడ్డ కర్ణాటక, కర్ణాటక పొట్టి ఆవులు. ఇది మన మన ఇచ్చే రాష్ట్రాల్లో ఉంటుంది, తెలుగు రాష్ట్రాల్లో. ఇది మనకి వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బీదర్ అన్ని ఇక్కడ జరుగుతాయి. ఇవన్నీ దొరుకుతాయి. ఇవి ఉద్గిరి, ఉద్గిరి, ఉద్గిరి దగ్గర దీని ఇది దేవుని, దేవుని. మొత్తం ఎన్ని ఉంటాయండి ఈ జాతులు మన దగ్గర? నా దగ్గర ఉన్నాయి ఒక 3-4 రకాలు ఉన్నాయండి. దేశంలో కూడా ఇప్పుడు 36 రకాలు. 36 రకాలు. ఓకే, 360 రకాలండి ఒక మొత్తం. ఒకప్పుడు సప్రెం చేశారు వీటిని. మనం మళ్ళీ డెవలప్ చేయాలి ఈ జాతిని. డెవలప్ చేయాలండి. అంటే 1-2 ఆవులు పెట్టుకుంటేయండి రైతు అనేవాళ్ళు, 5 లీటర్ మోడల్ ఒకటి పెట్టుకుని కూరగాయలు పండించుకుంటా, 1 లీటర్ పాలు తీసుకుంటా, జీవామృతం చేసుకుంటా, అసలు నగరానికి రాకుండా బతకచ్చు హ్యాపీగా మొత్తం ఫ్యామిలీ అంతా చక్కగా. జీవామృతాలతో మన 5 లేయర్లు పంట వేసుకుంటూ ఒక ఫ్యామిలీ అంతా పాలు, నెయ్యి, పేడ వీటితో అది జీవామృతం చేసుకుంటూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆవు వ్యర్థాలు పంటకండి. ఆవు వ్యర్థాలు పంటకి, పంట మనకి, పంట మనకి. అందుకే పాడి పంట అన్నారు. ఒక ఎకరానికి 10 కేజీలు పేడ. ఈ పేడ ఈ రోజు ఉదయం నిన్న రాత్రిది అయితే మంచిది. ఫ్రెష్ అయితే మంచిది. పేడ ఆవు పేడ ఎంత ఫ్రెష్ అయితే అంత మంచిది. ఇది ఆవు మూత్రం. ఆవు మూత్రం. ఈ మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది. ఇదైతే ఎంత పాతదైతే అంత మంచిది. ఇది మాత్రం ఫ్రెష్ ఉండాలి. ఫ్రెష్ ఉండాలి. ఓకే. ఇది మీరు 4 రోజుల నుంచి నెల, 2 నెలలు, 3 నెలలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అటు పెట్టినా మంచిది. గోమూత్రం అనేది 8 రోజులు పాతదైతే అంత మంచిది. పేడ మాత్రం మనకి ఎంత ఫ్రెష్ ఉంటే అంత మంచిది. ఈ మూత్రం సేకరించే పద్ధతి ఏంటంటే చాలా మంది ఫ్లోరింగ్ చేసేసి స్లోప్ చేసి అక్కడ కాలువ కడతారు. అవును. ఆవులు చేతులు లేవు కదండి, కాళ్ళతో లెగాలి. వేసినప్పుడు ఒక వయసు అయిపోయినాక మొగలు నెప్పులు వస్తాయి. ఇది హార్డ్ సిమెంట్. అవును, సిమెంట్ హార్డ్. ఈ బోన్ హార్డ్ గా ఉంటది. ఈ రెండింటికి మధ్యలో ఘర్షణ జరిగి వయసు అయిపోయినాక చెప్పుకోలేవు. అది మట్టి ఉండాలి. ఇప్పుడు నా క్షేత్రంలో అన్ని చోట్ల మట్టి ఉంది చూడండి. మట్టి ఏంటంటే కొంచెం కుషన్ ఉంటది, దాని ఇబ్బంది పడదు. కానీ మూత్రం ఎలా సేకరించాలి? మట్టిలో పోసేస్తుంది కదా. అందుకనే మనం తెల్లారుజామున 4:30-5 లెగాలి. ఈ వ్యవసాయం చేసేవాళ్ళందరూ, ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళందరూ మార్నింగ్ లెగాల్సింది. లెగాలి. అలా లెగాలి అంటే ఎర్లీగా పడుకోవాలి. పడుకున్నప్పుడు మన మూత్రం మన ఆవు లెగంగానే, భూమి మేంచి లెగంగానే మూత్రం పోస్తుంది. అప్పుడు మనం 2 రోజులు ఏ ఆవుకైనా అలవాటు చేసేయచ్చు. మొదటి రోజులు కంగారు పడుద్ది, తర్వాత మన కోసం అది వెయిట్ చేస్తుంది. ఒక రోజు రాకపోయినా వెయిట్ చేస్తుంది నా మూత్రం వీళ్ళకి అవసరం అని. అలా మూత్రాన్ని ఒక 200 లీటర్ డ్రమ్ లో, ఇది ఎప్పటికప్పుడు పడింది మూత్రం నిల్వ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీన్ని ఎండలో పెట్టకూడదు, నీళ్ళలో ఉండాలి. పేడైనా మూత్రం నీడలో ఉండాలి. అలా ఉండాలన్నప్పుడు మనకి పొలంలో ఒకవేళ షెడ్ లేదనుకోండి, చెట్టు నీడని పెట్టండి. గోని సంచి కప్పాలి, ప్లాస్టిక్ మూత కప్పకూడదు. గోని సంచి కప్పాలి. ఇలా పేడని మూత్రం మనం తీసుకోవాలి. పేడని తీసుకున్నాక దీంట్లో 2 కేజీలు శనగపిండి. శనగపిండి అంటే మన బజ్జీలు పిండి ఉంటుంది కదా, శనగపిండి, దీర్ఘాళానికి సంబంధించి ప్రోటీన్స్ కోసం.
దీన్ని మనం నీళ్ళ లేసాం అనుకోండి, డైరెక్ట్ గా లేస్తే పోతే అది వండలు కడుతుంది, అది ఇది చెదుపుతాం కష్టం. అందుకని దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం దీంట్లో నీళ్లు పోసుకుని బజ్జి పిండిలా చేసుకోవాలి, జావలా చేసుకుంటే వండలు కట్టదు. లేకపోతే ఊరికి ఇది వండలు కట్టి తిరుపుతాం చాలా కష్టం అవుతుంది, కరగదు ఇది, అలా ఉండిపోతుంది. దీంట్లో పోయింది అనిపిస్తలేదు, పర్లేదు. గోమూత్రంని శనగపిండితో కలుపుకోవాలి. గోమూత్రం కలపచ్చు, నీళ్ళనే కలపచ్చు, నీళ్ళనే కలపచ్చు, ఇలా పొడి పొడి లేకుండా కలుపుకోవాలి మొత్తం అంతా. బెల్లం వేయచ్చు. మన మన దగ్గర అరటిపళ్ళు మామిడిపళ్ళు ఉన్నాయి అనుకోండి, కొంచెం నలిగిపోయి కుళ్ళిపోయి దెబ్బతిని ఉంటే వాటిని కూడా వాడేసుకోవచ్చు, కుళ్ళిపోయిన వేసుకోవచ్చు. కొంచెం తోలు దెబ్బతిని బయట అమ్ముకోలేము అనుకున్నాయన్నీ కూడా ఇట్లకి వాడుకోవచ్చు బెల్లం ప్లేస్ లో. బెల్లం ప్లేస్ లో ఇప్పుడు ఇలా జారుగా అయింది కదండి, దీన్ని నీళ్ళలో పోసేయచ్చు. శనగపిండిని అలా కలుపుకొని అది ఇందులో మనం మిక్స్ చేసుకోవడం, ఇలాగే బెల్లం కూడా, తర్వాత బెల్లం కూడా అలా కలిపేసుకోవడం. కొంచెం నీళ్ళు పోసేసి ఇలా ఉండలు ఉండాలంటే లేట్ అవుతుంది కాబట్టి మనం ఇలాగా చిన్న రాయితో కానీ చుట్టుతో కానీ చెరుకు రసం కూడా పోసుకోవచ్చు బెల్లం ప్లేస్ లో. ఓకే ఓకే, మనకి ఏది అందుబాటులో ఉంటే అది చెరుకు రసం గానీ, మన కుళ్ళిపోయిన అరటి పళ్ళు గానీ, మామిడి పళ్ళు గానీ, సపోటా బెల్లాన్ని మనం ఇలాగా. ఇది ఈ ఆవు పేడలో ఉన్న మనం ఉదయం చెప్పుకున్నాం కదా ఆ బ్యాక్టీరియాకి క్యాలరీస్, ఇది శనగపిండిలో ప్రోటీన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మొక్కలకు అందుతాయి. ఇవి ఈ 2 48 గంటలు వాటికి బతికించడానికి శక్తిని అందించడానికి ఈ బెల్లం శనగపిండి, వాటిని బతికించడానికి. తర్వాత ఈ ఇబ్బడి బొమ్మడిగా పెరిగిపోతాయి, పెరిగినాక ఎప్పుడైతే మనం నేలకి ఇస్తున్నామో నేలలో తేమ ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవులన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి మన వంటింట్లో వంట ఎలా చేసి పెడుతుందో మొక్కకి అందించే పని చేసి పెడతా ఉంటాయి, అది రా మెటీరియల్ మనం తెలియం కదా, అమ్మ ఎలా అన్నం వండి పెడుతుందో అలాగా వీటిని సూక్ష్మక్రిములు తయారు చేసి పెడతాం. సూక్ష్మ పోషకాలను వేరు వ్యవస్థకి అందిస్తాయి, ఓకే. ఇలాంటి మనకి చిన్న చిన్న అందుబాటులో ఉన్నట్టుని కూడా మనం దూరం చేసుకుని ఆ రసాయనాలు వాడి అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం, ప్రకృతిని పాడు చేస్తున్నాం. చిన్న చిన్నవి కూడా మనం రైతులందరూ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అందరికీ అందుబాటులో ఉన్నదే బెల్లము, తేడా, గోమూత్రం, శనగపిండి ఏ గ్రామంలో దొరికి ఎక్కడైనా దొరుకుతాయి, మనకి బడ్జెట్ కూడా తక్కువలో అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రామ పొలిమేరలు దాటి ఏ వస్తువు కొంటాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బెల్లం నీళ్ళు గోమూత్రం పోసేద్దాం. గోమూత్రం ఇప్పుడు పేడని మనం డైరెక్ట్ గా వేస్తే చేయి కింద మనకి అందదు కాబట్టి దీంట్లో మనం ఏం చేయాలంటే తక్కువ తక్కువ దీంట్లో తీసుకుని గోమూత్రాన్ని పేడని ఇలా కలిపేసుకొని ఇందులో పోసేసుకోవడం. ఇలా గోమూత్రాన్ని గోవు పేడతో కలిపి పోసేసుకోవడం. ఇది 200 లీటర్ల డ్రమ్ అండి, ఇది 1 ఎకరానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రమ్ నీళ్ళు 1 ఎకరానికి గోమూత్రం, గోపేడ, శనగపిండి, బెల్లం కలిపేసి ఇందులో పోసేసుకుని ఈ డ్రమ్ నీళ్ళు 1 ఎకర్కి సరిపోతాయి. మనం మొల పిచ్చి కర్రీ చేసేసుకోవడం. ఓకే, ఇది మన నెలకి ఎన్నిసార్లు చేయొచ్చు అండి? 2 టైమ్స్. నెలకు 2 టైమ్స్ చేసుకుంటే మనకి ఇంకా చూసుకోవాల్సిన పని లేదు. స్థానికంగా ఉన్న మట్టి, దోసుడి మట్టి, ఈ లోపల లోకల్ గా ఈ మట్టి, పొలాల్లో ఉన్న మట్టి, పొలం గట్టి మీద కానీ చెరువు గట్టి మీద కానీ ఈ మట్టి కలిపేసుకుంటే ఇలా ఉండలు లేకుండా దీన్ని మనం ముందే కలుపుకోలేదు, కర్రతో తర్వాత తిప్పుకోవాలి, తర్వాత తిప్పుకోవచ్చు.
ఇది అందరి పొలాల్లో మనకి నీరు ఉండదు అనుకుంటే వరి చేల్లో నీళ్ళు ఎండ ఉంటది కాబట్టి పైన గోనె సంచి చెట్టు లేకపోతే గోనె సంచి కప్పాలి, గోనె సంచి కప్పుకుని లేదా తాటాక కప్పుకుని గాలికి ఎగరకుండా ఒక పైన ఒక బండరాయి పెట్టుకోవాలి. టూ డేస్ ఇలా ఉంచాలి, టూ డేస్ అలా ఉంచేసేయాలి. ఉంచిన తర్వాత దీన్ని మనం క్లాక్ వైస్ తిప్పాలి, ఉదయం సాయంత్రం. ఓకే ఓకే, రోజు రెండు సార్లు ఇలా 2 నిమిషాలు. ఎందుకంటే లోపల ఉన్నదానికి గాలి వెళ్ళటానికి అనమాట ఆక్సిజన్ అందాలి. ఆక్సిజన్ అందాలి, అవును. చేపల చెరువులో ఈ మిషన్లు పెడతారు, బ్లేడ్స్ తిరుగుతుంటాయి, రొటేషన్ అవుతుంది అట్లా. అలాగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మనం అలా 22 రోజుల్లో 4 సార్లు తిప్పాలి. 4 సార్లు, అవును. తర్వాత దీన్ని మనం మొక్కలకి దీని తర్వాత మరి అక్కడి నుంచి వారం రోజుల్లో వాడుకోవచ్చు, 3వ రోజు నుంచి వాడుకోవచ్చు. దీన్ని వడపోయే ఇప్పుడు మనం స్ప్రే చేయాలనుకోండి, ఇవన్నీ అడ్డుపడతాయి. అవును, అడ్డుపడుతున్నప్పుడు ఇలా గోరు సంచితో వడపోసి తర్వాత పల్సర్ పడితే వడపోసి 1 లీటర్కి 10 లీటర్లు నీళ్ళు కలిపి మళ్ళీ వాటర్ కలుపుకోవచ్చు, కలపాలి. ఇది కాన్సన్ట్రేటెడ్ దీన్ని మళ్ళీ 1 లీటర్కి 10 లీటర్స్ వాటర్ కలిపి మీరు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది మనం కింద నుంచి పైదాకా. ఇది ఎండలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి గోనె సంచి మాత్రమే కప్పాలి. ప్లాస్టిక్ వేయకూడదు, ప్లాస్టిక్ చేస్తే ఏమవుతుందంటే గాలి వెళదు, దీని ద్వారా వెలుతురు గాలి వెళ్తుంది లోపలికి, ప్రాణవాయువు ఉంది దాంట్లోకి. ఓకే ఓకే, ఇంకా ఇది పడిపోకుండా తాడుతూ కట్టు. మనం ఈ విధంగా జీవామృతాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఏ పంటకైనా ఇదే, దీంట్లో ఖర్చు ఏముంది? ఒక బట్టిపోయిన ఆవు ఉందంటే మనకి పేడ మూత్రం చనిపోయేంత వరకు ఇస్తుంది. ఆవు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు బతుకుద్ది, ఆఖరి నిమిషం వరకు పేడ మూత్రం ఇస్తుంది. ఎందుకంటే వట్టిపోయిన ఆవు పేడ మూత్రం ఈ భూమికి ఇంకా మంచిది. పాలు అనేది చాలా చిన్న వస్తువు ఆవు నుంచి వచ్చే దాంట్లో. పేడ మూత్రం ద్వారా ఇన్ని రకాల పంటలు పండిస్తున్నప్పుడు పాల ద్వారా వచ్చే ఆదాయం కన్నా పేడ మూత్రం ద్వారా వచ్చే ఆదాయంతోనే రైతు ఇంకా బాగా చేస్తారు. అందుకని వట్టిపోయిన ఆవుతోనే ఈ వ్యవసాయం చేయడానికి ఆ పాలలో ఆ మూత్రం పేడలో ఇంకా ఎక్కువ గుణాలు ఉన్నాయి అంటారు పాలేకర్ గారు. సో పాలేకర్ గారు చెప్పినట్టు మనం ఇలా జీవామృతం తయారు చేసుకొని 2 రోజులు ఉంచుకొని తర్వాత 1 లీటర్కి 10 లీటర్స్ వాటర్ కలుపుకొని పిచికారీ చేసుకుంటే చాలు. నెలకు 2 టైమ్స్ చేసుకుంటే మనకి ఇంకే ఇబ్బందులు ఉండదు, మనకి దిగుబడి కూడా మనకు బాగుంటుంది. ఇదండి మనకి విజయరామ్ గారు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఇలా ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం ప్రకృతిని కాపాడుకుంటూ అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉంటూ మన భావితరాలకు కూడా మనం ఇలాంటి సూచనలు చెప్తే మన రాబోయే తరాలు కూడా ఈ సూచనలు కనుక పాటిస్తే అందరూ ఆరోగ్యంగానే కాదు సంతోషాలతో కూడా హ్యాపీగా జీవించవచ్చు, తక్కువ బడ్జెట్తో మనం ఎక్కువ లాభాలు పొందొచ్చు. రైతులు కూడా ఇలాంటి మన ప్రకృతి జీవన విధానాన్ని ప్రకృతి వ్యవసాయం జీవన విధానం మనం కనుక అలవాటు చేసుకుంటే ఈ రైతు చావులు అనేవి ఉండవు, మనకి పెట్టుబడి కూడా పెద్దగా పెట్టాల్సిన పని లేదు. మనందరం కూడా ఆరోగ్యంగా సంతోషంగా మన ఈ పాలేకర్ గారు యొక్క జీవన విధానాన్ని ఇలా విజయరామ్ గారు చెప్పిన సూచనల మేరకు మనం కనుక పాటించగలిగితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు. ఇవి ఈ మన ప్రకృతి వ్యవసాయం గురించి న్యూస్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.